బామల మార్డానికి ఇంత కష్టపడ్డాను అంటున్న సాయి పల్లవి ఆ సంగతులు మీకోసం పాత్ర కోసం ప్రాణం పెట్టే నటీమణుల్లో సాయి పల్లవి కూడా ఒకరు అత్యంత సాహసంగా నటించగలదనే పేరున్న సాయి పల్లవి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్ళు అవుతున్న ఇక్కడ గ్లామర్ పాత్రల జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సినిమాకు తన నటన మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతోంది చిన్నది సాయి పల్లవి ఓ సినిమాకు ఓకే చేసిందంటే ఖచ్చితంగా తన పాత్రకు ప్రయారిటీ ఉండేలా చూసుకుంటోంది ఇక పాత్ర కోసం ఎంత దూరమైన వెళ్తుంది తాజాగా నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో పెద్దావిడ పాత్ర కోసం సాయి పల్లవి మేకోవర్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అయితే ఈ పాత్రలో సాయి పల్లవి నటించిన తీరు ఒక ఎత్తైతే ఈ క్యారెక్టర్ మేకప్ కోసం ఆమె పడిన కష్టం మరొక ఎత్తని చెప్పాలి తాజాగా ఈ మేకప్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ముఖాన్ని పూర్తిగా కప్పేసి గంటల తరబడి మేకప్ ఆర్టిస్టులు వేసిన మేకప్ అందుకు సాయి పల్లవి సహకరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది సాధారణంగా హీరోలే ఇలాంటివి చేయడానికి సాహసిస్తుంటారు కానీ సహజత్వానికి పెద్దపీట వేసే సాయి పల్లవి మాత్రం బామ్మ పాత్ర కోసం ఇంతలో కష్టపడింది ఈ వీడియో చూసిన నెటిజన్లు నటనపై సాయి పల్లవికి ఉన్న డెడికేషన్కు ఈ వీడియోని నిదర్శనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అందరికీ నమస్కారం ఆర్కే9 మూవీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రధాని రామకృష్ణ గౌడ్ చైర్మన్ టిఎఫ్సిసి థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ఆర్కే మూవీస్ కి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సుగమ్య శంకర్ మిస్ సౌత్ ఇండియా 2020 థ్యాంక్ యూ హాయ్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్ హాయ్ హలో నేను మీ స్నిగ్ధ RK9 మూవీస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ హాయ్ మన RK9 మూవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి RK9 టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్యూ హలో గాయ్స్ ఆశిమి RK9 మూవీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి RK9 టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనికా